బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు ఆదివారం ఆయన కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ముంబైలోని హిరానందని హాస్పిటల్లో చేరారు దీంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సలహా మేరకే ఆసుపత్రిలో చేరినట్లుగా తాజాగా అక్షయ్ తన ట్విట్టర్లో ప్రకటించారు ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు ప్రస్తుతం నిర్వహించగా నలభై ఐదు మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది ఇక మరో పక్క సీనియర్ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా కరోనాతో బాధపడుతున్న సంగతి తెలిసిందే ఇప్పటికీ ఎనిమిది రోజులవుతున్నా కూడా ఆయనకింకా ఇంకా నెగటివ్గా నిర్ధారణ కాలేదు గత రెండు రోజుల క్రితం ఆయన హాస్పిటల్లో కూడా చేరారు ఆయన ఆరోగ్యం క్షీణించిందని అందుకే హాస్పిటల్లో చేరారంటూ కొన్ని కథనాలు పుట్టుకు వచ్చాయి అయితే అందులో నిజం లేదంటూ స్వయంగా సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు వైద్యుల సలహా మేరకే హాస్పిటల్లో చేరానని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇదిలా ఉంటే టాలీవుడ్ లో కూడా వరుస కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి బడా నిర్మాత అల్లు అరవింద్ కూడా కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది అయితే ఆయన కోవిడ్ వ్యాక్సిన్ రెండుసార్లు వేయించుకున్న తర్వాత కూడా ఆయనకు కోవిడ్ పాజిటివ్ రావటంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా పాజిటివ్ రావటం ఏంటి అది పనిచేయటం లేదా మరి అంత మాత్రానికి వ్యాక్సిన్ ఎందుకు అంటూ చాలా మంది ప్రశ్నిస్తున్నారు అయితే చాలా మంది వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా కొంతమందికి యాంటీబాడీస్ త్వరగా ఫామ్ అవ్వవని అందుకే పాజిటివ్ గా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు ప్రస్తుతం అల్లు అరవింద్కి కూడా అదే జరిగిందే ఇక ట్రిపుల్ ఆర్ టీమ్ నుంచి హీరోయిన్ ఆలియా భట్ కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇక నుంచి హీరోయిన్ నివేత థామస్ కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది ఇలా వరుస పెట్టిన సినీ సెలబ్రిటీలు కరోనా భారిన పడుతున్నారు దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఇవి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మాస్క్ ధరించాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి శానిటైజర్ని యూజ్ చేయాలి అలా చేస్తేనే ఎంతో కొంత కరోనా నుంచి జాగ్రత్తగా ఉండవచ్చు